హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము బయాలజీకి సంబంధించిన టెస్ట్ సిరీస్ చూద్దాము పక్షులు గబిలం రెండు ఎగిరే జీవులే కానీ ఆ రెండింటికి మధ్య భేదం ఆన్సర్ వచ్చేసి ఏ విభాజక పటలం నెక్స్ట్ క్వశ్చను లైసోజోమ్లు ఎక్కువగా ఉండే కణాలు ఆన్సర్ వచ్చేసి సి గ్రంథి కణాలు నెక్స్ట్ క్వశ్చను వృక్ష కణంలో మాత్రమే ఉండే కణాంగాలు ఆన్సర్ వచ్చేసి సి ప్లాస్టిడ్లు నెక్స్ట్ క్వశ్చను ఆకర్షణ పత్రాలు ఫలాలు పసుపు నారింజ రంగులో ఉండడానికి కారణం ఆన్సర్ వచ్చేసి సి క్రోమోప్లాస్ట్లు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో క్రోమోజోన్లకు సంబంధించిన క్రియ ఏది ఆన్సర్ వచ్చేసి సి శోషణం నెక్స్ట్ క్వశ్చను డిఎన్ఏలో ఉండి ఆర్ఎన్ఏలో లేనిది ఏది ఆన్సర్ వచ్చేసి సి థైమిన్ నెక్స్ట్ క్వశ్చను ఎంఆర్ఎన్ఏ సంశ్లేషణ చెందే విధానాన్ని ఏమంటారు ఆన్సర్ వచ్చేసి సి ట్రాన్స్లోకేషన్ నెక్స్ట్ క్వశ్చను వేరుకొనలో ఒక కణం నుంచి నూట ఇరవై ఎనిమిది కణాలు ఏర్పడడానికి ఎన్ని సమ విభజనలు జరగాలి ఆన్సర్ వచ్చేసి బి నూట ఇరవై ఏడు నెక్స్ట్ క్వశ్చను కణ విభజనలోని ఏ దశలో డిఎన్ఏ రెట్టింపు అవుతుంది ఆన్సర్ వచ్చేసి ఎస్ దశ నెక్స్ట్ క్వశ్చను క్షేకరణ విభజనలో పారాగతి జరిగే దశ ఆన్సర్ వచ్చేసి పాకిటిన్ నెక్స్ట్ క్వశ్చను కణజాల వర్ధనం అనే భావన గురించి పేర్కొన్నవారు ఆన్సర్ చేసి బి హాబర్ లాన్ నెక్స్ట్ క్వశ్చను కణజాల వర్ధనంలో యానకాన్ని తయారు చేయడానికి కావాల్సిన పదార్థం ఆన్సర్ వచ్చేసి ఏ అగార్ అగార్ నెక్స్ట్ క్వశ్చను కేంద్రకరహిత సజీవ కణం ఏది ఆన్సర్ వచ్చేసి బి చాలని మూలకాలు నెక్స్ట్ క్వశ్చన్ ఇది వచ్చేసి జతపరచము దీనికి ఆన్సర్ వచ్చేసి బి నెక్స్ట్ క్వశ్చను మొక్కల్లో పార్శ్వ దేని నుంచి ఉద్భవిస్తాయి ఆన్సర్ వచ్చేసి సి పరిచక్రం నెక్స్ట్ క్వశ్చను ఇరవై నాలుగు కాస్పీరియన్ మందాలు ఉండటం దేని ముఖ్య లక్షణం ఆన్సర్ వచ్చేసి సి అంతఃశం నెక్స్ట్ క్వశ్చను పారిశ్రామికంగా ఏ మొక్క నుంచి బెండును ఉత్పత్తి చేస్తున్నారు ఆన్సర్ వచ్చేసి బిఓకు వృక్షం నెక్స్ట్ క్వశ్చను బెండు కణాల్లో ఉన్న కనకవచం దేనితో నిర్మితమవుతుంది ఆన్సర్ వచ్చేసి సుబరిన్ నెక్స్ట్ క్వశ్చను ఆపిల్ ఆపిల్లో తినగలిగే భాగస్వరూపం ఆన్సర్ వచ్చేసి సి పుష్పాసనం నెక్స్ట్ క్వశ్చను జీడి మామిడి పలంలో తినగలిగే భాగం స్వరూపం ఆన్సర్ వచ్చేసి సి మధ్య పలకవచం